ఇంగ్లాండ్లో భారత జట్టు సుదీర్ఘ పర్యటన ముగియగానే భారత జట్టు వెస్టిండీస్లో పర్యటించనుంది. అందులో భాగంగా మొదట వన్డే సిరీస్లో, ఆ తర్వాత టీ20 సిరీస్లో కరీబియన్ జట్టును ఢీకొట్టనుంది భారత జట్టు. ఇప్పటికే వన్డే స్క్వాడ్ ప్రకటించిన బీసీసీఐ తాజాగా టీ20 సిరీస్లో వెస్టిండీస్ జట్టుతో తలబడబోయే భారత జట్టు వివరాలను ప్రకటించింది. కానీ ప్రస్తుతం అందుబాటులో ఉన్న 4 వికెట్ కీపర్లలో ఒకరిని మినహాయించి మిగతా 3 ఎంపిక చేసింది భారత జట్టు సెలక్షన్ బృందం. ఆశ్చర్యకరంగా ఆ 3 వికెట్ కీపర్లు గత 3 టీ20లలో పెద్దగా పరుగులు కూడా సాధించలేకపోయారు. అయినప్పటికీ బీసీసీఐ సెలక్షన్ కమిటీ వారిపైన నమ్మకం ఉంచడం, ప్రతిభావంతుడైన ఆ ఒక్కడిని పక్కన పెట్టడం దురదృష్టకరం. ఇతకీ పక్కన పెట్టిన ఆ వికెట్ కీపర్ ఎవరు అనుకుంటున్నారా? అతడే సంజూ శాంసన్. సంజు ఈ మధ్యకాలంలో చాలా నిలకడగా రాణిస్తున్నాడు. అతడు తన చివరి 3 టీ20 మ్యాచ్లలో వరుసగా 39, 18, 77 పరుగులు చేశాడు. మిగిలిన 3 వికెట్ కీపర్లు ఇషాన్ కిషన్, రిషబ్ పంత్, దినేష్ కార్తిక్లలో ఒక్కరు కూడా గత 3 ఇన్నింగ్స్లో 30 పరుగుల స్కోరును కూడా చేసింది లేదు. అయినప్పటికీ ఈ 3 వెస్టిండీస్తో జరగబోయే టీ20 సిరీస్లో చోటు దక్కడం విశేషం. పాపం సంజు శాంసన్కు మరోసారి నిరాశ ఎదురైంది. సంజు మాదిరిగా దురదృష్టం కారణంగానో లేక బీసీసీఐ నిర్లక్ష్యం కారణంగానో అవకాశాలు కోల్పోయిన క్రికెటర్లు చాలామందే ఉన్నారు. బీసీసీఐ కొంతమంది క్రికెటర్ల విషయంలో పక్షపాతంగా వ్యవహరిస్తూ ఉంటుంది అన్నది ఎప్పటినుంచో ఉన్న ప్రచారమే. కాకపోతే బీసీసీఐ తన తప్పుడు నిర్ణయాలతో ఎప్పటికప్పుడు ఆ వాదనలకు బలం చేకూరుస్తూ ఉంటుంది. ప్రస్తుత వికెట్ కీపర్ రిషబ్ పంత్, అలానే ఓపెనర్ ఇషాన్ కిషన్లకు అనేక అవకాశాలు కల్పించిన బీసీసీఐ ప్రతిభావంతుడైన సంజు, అలానే రాహుల్ త్రిపాఠి లాంటి ఆటగాళ్ల పట్ల ఇంత దారుణంగా వ్యవహరించడం న్యాయం కాదని పలువురు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. సంజు విషయంలో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.